దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు ఆశీర్వాదాలు దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను సభ ప్రారంభమవుతుంది సభ ప్రారంభమవుతుంది దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దిగిపోవాల్సిందిగా కోరుతున్నాను సార్ ఆదినారాయణ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ సంయమనం పాటించవలసిందిగా కోరుతున్నాను అందరికి మరోసారి నమస్కారం అన్నా దయచేసి నాయకులు ఎవరిని పైకి రానివ్వద్దండి ఎవరిని పైకి రానివ్వద్దు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను నేను ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను నేను మీటింగ్ 6 గంటలకు ముగించాలి మనం దయచేసి సమయాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను నేను చంద్రబాబు గారు మాట్లాడతారు దయచేసి అందరూ సమయాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను నేను సార్ మాట్లాడండి మరొకసారి అందరికీ నమస్కారం చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు వృత్తి కటిక వృత్తి ఏది కావాలంటే అది చర్మ నాశనం అప్పు స్టార్ట్ అయిన 30 నెలల్లో 3,15,000 కోట్లు చేస్తే ఈ మహానుభావుడు 30 నెలల్లోనే 3,15,000 కోట్లు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది మీరందరూ గుర్తించాలని ఆ పద్ధతిలోనే ఈ అమరావతి నాకొద్దు 3 రాజధానులు కావాలనేది అసలు ఆయన యొక్క ఆలోచన ఆ రోజు మోడీ గారు ఎప్పుడైతే శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినాడో ఆ రోజు అమరావతి పర్మనెంట్ గా ఉంటుంది దానికి తోడు అమిత్ షా గారు మొన్న తిరుపతికి వచ్చినప్పుడు కానీ ఢిల్లీకి పోయినప్పుడు కానీ ఖచ్చితంగా మీరందరూ అమరావతికి స్టాండ్ ఇవ్వండి అంటేనే మేమంతా బీజేపీ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చాం నిశ్చిందంగా ఉండొచ్చు అమరావతి ఎక్కడికి పోదు ఒక పాట ఉంది దాగాలంటే దాగదులే ఇది నిజం లేని ఆగాలంటే ఆగదు ఇది నిజం అమరావతి ఆగుతుంది అసలు మొన్న ఇదే మహానుభావుడు హైకోర్టుకు 5 అంతస్తుల బిల్డింగ్కు డబ్బులు ఇస్తాడు మళ్ళీ రాజధాని వద్దంటాడు నర్సలేటి సిద్ధాంతం మొన్న అసెంబ్లీలో వాపసు తీసుకుంటాడు బిల్లు హిట్ అండ్ రన్ పాలసీ ఎప్పుడైతే 5 అంతస్తుల బిల్డింగ్కు డబ్బులు ఇచ్చినాడో అది ఎట్టిందంటే శోభనానికి ఒప్పుకొని పెళ్లికి ఒప్పుకోనట్టుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నిశ్చితంగా ఉండే అమరావతి ఉంటుందని మరోసారి చెప్తూ బీజేపీ పార్టీ ఖచ్చితంగా బీజేపీ ప్రజల సహకారం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ప్రసంగిస్తారు దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నా వైఎస్ఆర్సీపీ ఎంపీ
मन के अमरावती व्यतिरेक गुंडे मुच्छु घंटिकला विरकू ने प्रतिरोज आलमोस्ट नलब याब निषाला अच्छे पदों अमरावती रूपशिल महानगरा निर्मित विनूतम आलोचन तो प्रजल भागस्वाम्य सेल्फ फाइनेंसिंग मोडल लागा मन राष्ट्र देश देश मोडल मन राष्ट्र देश देश मोडल कीर्ति मरी अटुवंटि मोडल मरी नव नगराल तो ఒక అద్భుతమైన రాజధానిని మనం నిర్మించుకోవాలి అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు మరి కాస్త హ్రస్వ దృష్టితో సోదర సోదరి మనలారా అన్నా కూడా సోదర సోదరి మనలారా అన్నట్టుగా అర్థం చేసుకొని అందరిని కూడా అన్ని కులాల వారిని కూడా ఒకే కులంగా అపార్థం చేసుకొని ఆ అపార్థం చేసుకున్న వారికి అర్థం చెప్పే ధైర్యం ఎవరూ లేక ఈ రకంగా మనకి రాజధాని లేని పరిస్థితిని తీసుకొచ్చాం అసలు రాజధాని అంటే మన విభజన చట్టంలో నేను కేవలం ఒక 3-4 అంశాలను సూచిస్తా ఆ చెప్పే ముందుగా ఎండనక వాననక భోజనాలు చేస్తూ ఉంటే భోజనాలు వాడుకొని आखर की आ बयो टाइलेट एन इबा प्रजा प्रतिनिधि मोकलोनी दीक्ष तो पादयात्री पादाल कंपोना कंटिन्यू देवन सन्नी की अमरावती सन्नी देवन सन्नी को मुख्य महिला मन को रैत వారి కండిన పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా మీ త్యాగం ముందు ఎవరి త్యాగమైనా దిగబడుపే భగవంతుడి మీద మీకున్న నమ్మకం న్యాయస్థానం మీద మీకున్న నమ్మకమే అమరావతిని మన ఏకైక రాజధానిగా ఉంచుతుంది ఏ న్యాయస్థానంలో ఇంతకు మించిన న్యాయం లేదు మా పార్లమెంట్ లో రీసెంట్ గా ఒక మన వెలుగొండ ప్రాజెక్ట్ లో ఒక చిన్న పదం ఆ పదం పేరులో చిన్న తప్పు వస్తే మళ్ళీ మా పార్లమెంట్ లోనే చట్టం చేయాలన్నారు అటువంటిది ఆ చట్టం ప్రకారం ఏర్పడిన అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదు మీరు ధైర్యంగా ఉండండి మన అందరి సమస్య కృషితో ఒక ఇన్నాళ్ళు లోపలికి పడ్డారు ఇంకొన్నాళ్ళు లోపలికి పడ్డండి అమరావతి మన రాజధాని అందులో ఎటువంటి సందేహం లేదు నిశ్చింతగా ఉండండి కొన్నాళ్ళు ఓపిక పట్టండి జై అమరావతి జై జై అమరావతి ధన్యవాదాలండి వెంకటరామకృష్ణ గారు మాకు మంచి భరోసాను కల్పించారు మేము ఒక దృఢ సంకల్పంతో ప్రయాణం చేస్తున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించి అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉంది ఈ సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ మనకి మద్దతు తెలియజేస్తూనే ఉంటారు ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి డాక్టర్ హరిప్రసాద్ గారు టిఎస్సి మెంబర్ స్టేట్ ప్రెసిడెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ